Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivalu meeku oka latest business gurinchi cheppabothunnanu. Ee business enti anedi telusukobe mundara mottamodata meer maa channel ki ippude gana visit chesunte tappakunda mana channel ni subscribe cheskondi. Ala subscribe cheskunte latest business information anni meeku notification vastayi. Friends, ee business lo meeru nelaku 150,000 rupayala varaku sampadinchochu. Alage meeru etuvanti వస్తువును తయారు చేయాల్సిన అవసరం లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక వాషింగ్ పౌడర్ అంటారు అనమాట. అంటే డిటర్జెంట్ పౌడర్ ని మనము సేల్ చేస్తూ నెలకు 150,000 రూపాయలు ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా వాచ్ చేయండి. అలా స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. మొట్టమొదటగా మనకి మార్కెట్ లో వచ్చేసి రిన్, టైడ్, సర్ఫ్ ఎక్సెల్ ఇలాగా బ్రాండెడ్ కంపెనీస్ ఒక కేజీ డిటర్జెంట్ పౌడర్ వచ్చేసి 100 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు సేల్ అనేది చేస్తూ ఉంటారు. కానీ మనం ఎట్లా మార్కెటింగ్ చేయాలి, మనం ప్రోడక్ట్ని ఎట్లా తక్కువ కాస్ట్కి సేల్ చేయాలి, వీళ్ళకంటే మనం డిమాండ్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాము. ఈ డిటర్జెంట్ పౌడర్ మనకి తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇండియా మార్ట్ సైట్లోకి వెళ్తే కనుక అక్కడ మనకి దొరుకుతుంది అనమాట. మీకు వీడియో ఎండింగ్ లో డిటర్జెంట్ పౌడర్ తక్కువ కాస్ట్ లో ఎక్కడ దొరుకుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఇలాగా మనకి డిటర్జెంట్ పౌడర్ అనేది ఆన్లైన్ లో మనకి తక్కువ కాస్ట్ లో అంటే కేజీ వచ్చేసి 15 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలో మనకి దొరుకుతుంది. మీరు లాంగ్ రన్ లో బాగా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక కాస్త ఎక్కువ కాస్ట్ 40 రూపీస్ లో కేజీ అనేది పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇనిషియల్ గా నేను ఒక 15 రూపీస్ లో కేజీ అనేది ఎట్లా తెప్పించుకోవాలనేది చూద్దాము. డిటర్జెంట్ పౌడర్ 15 రూపీస్ లో కనుక తెప్పించుకుంటే మనకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఏంటి అంటే కనుక మనం ఆన్లైన్ లో కేజీ ఒక 16 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలో ఉంటాయి. అవి మనం డైరెక్ట్ గా ఆర్డర్ ఇస్తే కనుక డోర్ డెలివరీ అనేది చేస్తారు. అది 100 కేజీస్ నుంచి మనం ఒక 200 కేజీస్ కానీ లేకపోతే వీక్లీ 1000 కేజీస్ అంటే ఒక 1 టన్ కనుక తెప్పించుకుంటే మనము మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇది 15 రూపీస్ లెక్కన అయితే మనకి 1 టన్కి వచ్చేసి 15,000 రూపీస్ అనేది అవుతుంది అనమాట. డైరెక్ట్గా మనకి డోర్ స్టెప్ సర్వీస్ అనేది చేస్తారు. అలా తెప్పించుకున్న తర్వాత మనం వాటిని 10 రూపీస్ ప్యాక్స్, అలాగే 1/2 కేజీ ప్యాకెట్స్, 1/2 కేజీ ప్యాకెట్స్, అలాగే 1 కేజీ ప్యాకెట్స్ మనము రెడీ చేసుకోవాలి. మన ఓన్ బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని మన మార్కెట్లోకి సేల్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకి పర్మిషన్స్ ఏం కావాలి, మన ఓన్ బ్రాండెడ్ని మనం సేల్ చేసుకోవాలి అంటే కనుక మొట్టమొదటిగా మనము జిఎస్టీ అనేది చేసుకోవాలి, అలాగే ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి, అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎలాగా అంటే కనుక మనం డైరెక్ట్గా ట్యాక్స్ కన్సల్టెంట్ని కనుక మనము కలిస్తే కనుక అంటే ఆడిటర్ దగ్గరకు వెళ్ళేసి మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు ఒక 10,000 నుంచి 15,000 లోపల తీసుకొని మనకి కావాల్సిన లైసెన్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి లైసెన్స్ తీసుకోవడం అనేది ఇబ్బంది కాదనమాట. ఇప్పుడు టోటల్ బిజినెస్ అనేది ఎట్లా చేయాలి అనేది చూద్దాము. మనము ఒక కేజీ 15 రూపీస్ లెక్కన కనుక మనము డిటర్జెంట్ పౌడర్ని పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక 1000 కేజీస్ కనుక మనం తెప్పించుకుంటే 15,000 రూపీస్ అనేది మనకి అవుతుంది. ఇది వీక్లీ 1 టన్ను, అలాగే పర్ మంత్ వచ్చేసి 4 టన్స్ కనుక తెప్పించుకుంటే మనకు అయ్యే ఖర్చు వచ్చేసి 4 టన్స్కి 60,000 రూపీస్ అవుతుంది అనమాట. ఇవి మనము ప్యాకింగ్ చేసి మనము సేల్ చేయాల్సి వస్తుంది. ఈ ప్యాకింగ్ చేయడానికి మనకి 1/2 కేజీ, 1/2 కేజీ, 1 కేజీ ప్యాకెట్స్ని ప్యాకింగ్ చేయాలి అంటే కనుక మనకి పౌచ్ ప్యాకింగ్ మిషన్ అనేది వస్తుంది అనమాట. ఇది అప్రాక్సిమేట్లీగా 85,000 నుంచి మనకి 1,20,000 మధ్యలో ఉంటుంది. ఈ మిషనరీ అనేది అడిషనల్ గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ లో మనము బాగా కష్టపడితేనే మనకి ఈ బిజినెస్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం కొత్తగా బ్రాండ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మార్కెట్ లోకి ప్రోడక్ట్ ని తీసుకెళ్లాలి కాబట్టి మంచి క్వాలిటీలో ఇస్తే కనుక నెక్స్ట్ ఆర్డర్స్ అనేది మనకి ఎక్కువగా వస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు మనము బయట మార్కెట్లో 1 కేజీ వచ్చేసి 100 రూపీస్ వరకు వెళ్తుంది కాబట్టి మనం కనుక 70 రూపీస్కి కనుక సేల్ చేయిస్తే మనకి 20 రూపీస్ లెక్కన కనుక మనం పర్చేస్ చేసుకుంటే డిటర్జెంట్ పౌడర్ని మనకి 50 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనం 70 రూపీస్కి అమ్మితే మనకి 50 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే 1000 × 70 రూపీస్ కనుక చూస్తే మనకి 70,000 రూపీస్ అనేది వస్తుందన్నమాట. మనం డిటర్జెంట్ పౌడర్ని 15 రూపీస్ కనుక్కున్నాం కదా, ఖర్చు వచ్చేసి
టన్ కి 15,000 రూపీస్ అవుతుంది. అంటే 70,000 లో నుంచి 15,000 కనుక మనం తీసేస్తే 55,000 రూపీస్ అనేది మనకు వస్తుంది అనమాట. సో పర్ వీక్ మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఎట్లా అనేది చూద్దాము. పర్ వీక్ కి మనము 1 టన్ కనుక తెప్పిస్తే అంటే 1,000 కేజీస్ పర్ కేజీ 15 రూపీస్ లెక్కన కనుక మనం తెప్పిస్తే మనకి 15,000 రూపీస్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి అనమాట. దీన్ని మనము 70 రూపీస్ గన మార్కెట్లో సేల్ చేయగలిగితే అంటే 1,000 కేజీస్ ఇంటూ 70 రూపీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 70,000 రూపీస్ మనకి వస్తుంది అనమాట. మనకైన ఖర్చు అంటే లూజ్గా తెప్పించుకుంటాం కదా, 1,000 టన్స్కి వచ్చేసి 15,000 అవుతుంది. 70,000లో నుంచి 15,000 తీసేస్తే మనకి 50,000 రూపీస్ అనేది వస్తుంది. దీంట్లో ప్యాకేజింగ్ ఎక్స్పెన్సెస్, లేబర్ ఎక్స్పెన్సెస్, కరెంటు అన్నీ కలిపితే ఒక 15,000 తీసేస్తే కనుక మనకి పర్ వీక్ వచ్చేసి 40,000 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంటుంది. అది 1 వీక్కి 1 టన్ మీద. అలాగ పర్ మంత్ కనుక మనము 4 టన్స్ కన సేల్ చేయగలిగితే అంటే 4 ఇంటూ 40,000 అంటే మనకి అప్రాక్సిమేట్లీగా 1,60,000 రూపీస్ అనేది పర్ మంత్ మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మనము ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ప్రోడక్ట్ని తెప్పించుకున్న తర్వాత మార్కెటింగ్ చేస్తేనే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ ఎన్నో సర్ఫ్ ఎక్సెల్, టైడ్ అనే మంచి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కదా. మనం 15 రూపీస్ కాస్ట్ ది డిటర్జెంట్ పౌడర్ తెప్పించుకొని ఆ బ్రాండెడ్ వాటిలతో పోటీ పడాలంటే చాలా కష్టం అనమాట. మనం మినిమం ఒక 40 రూపీస్ పర్ కేజీ అనేది కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మనకి లాంగ్ రన్లో పెద్ద బ్రాండ్స్తో మనము మంచి క్వాలిటీతో పోటీ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో పాటు ఈక్వల్గా మనం కనుక మంచి క్వాలిటీని, క్వాంటిటీని కనుక ప్రొవైడ్ చేయగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. కాబట్టి మనము సో 1 టన్ అంటే 1,000 కేజీస్ ఇంటూ 1 కేజీ 40 రూపీస్ లెక్కన కనుక తెప్పిస్తే మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1,000 కేజీస్కి 40,000 రూపీస్ అవుతుంది అనమాట. మనం 80 రూపీస్ లెక్కన కనుక సేల్ చేయగలిగితే మనకి 1 టన్ను మీద 40,000 రూపీస్ అనేది మనకు వస్తుంది అనమాట. టోటల్గా దీంట్లో ఎక్స్పెన్సెస్ 20,000 తీసేస్తే మనకు ప్రాఫిట్ వచ్చేసి 1 టన్ను మీద 20,000 ఉంటుంది అనమాట. అలాగ మనము పర్ మంత్ మంచి బ్రాండ్తో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీతో 10 టన్స్ కన మనం సేల్ చేయగలిగితే మనకి 10 ఇంటూ 40,000 అంటే పర్ మంత్ వచ్చేసి మనము 10 టన్స్ కన మనం సేల్ చేయగలిగితే మన ప్రాఫిట్ వచ్చేసి 20,000 వస్తుంది. కాబట్టి 1 టన్ను మీద అంటే 10 టన్స్కి మనకి 2 లాక్స్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట పర్ మంత్. సో వీటికి మనకు అయ్యే ఇన్వెస్ట్మెంట్లలో పౌచ్ ప్యాకింగ్ మిషన్ ఒకటే ఖర్చు అవుతుంది. ఇవన్నీ మనము రా మెటీరియల్ అన్నీ తెప్పించుకున్న తర్వాత ఈ పౌచెస్లో మనము 100 గ్రామ్స్ కాల్ కేజీ, హాఫ్ కేజీ, 1 కేజీ ప్యాకెట్స్ని మనం బాగా నీట్గా ప్యాక్ చేసి అట్టపెట్టెల్లో వాటిని ప్యాకింగ్ చేసిన తర్వాత మనము హోల్సేలర్కి కనుక సప్లై చేయగలిగితే, రీటైలర్స్కి కనుక సప్లై చేయగలిగితే మనకి బల్క్గా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను, మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర ఆల్రెడీ ఎవరన్నా కానీ లూజ్గా ఇలా వాషింగ్ పౌడర్ అంటే డిటర్జెంట్ పౌడర్ని తెప్పించుకొని మార్కెటింగ్ చేస్తున్నారా, వాళ్ళు ఎంత సేల్ చేస్తున్నారు, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని బిజినెస్లోకి దిగితే బాగుంటుంది. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాక దాని గురించి పూర్తి అవగాహన కలిగి మీకు ఓకే ఇది స్టార్ట్ చేస్తే మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు అని కరెక్ట్గా ఐడియా కనుక వస్తేనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క స్టేట్కి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో మీరు లోకల్ మార్కెట్లో రీసెర్చ్ చేసుకొని అప్పుడు ఆన్లైన్ ప్రైజెస్కి కనుక మీకు ఓకే అనుకుంటే అప్పుడు మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అంతేగాని వీడియో చూసేసి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కరెక్ట్ కాదనమాట. సో మీరు డైరెక్ట్గా మార్కెట్ రీసెర్చ్ అనేది పూర్తిగా చేసుకొని బిజినెస్లోకి దిగండి. ఇంకో విషయం ఏంటంటే మీకు డిటర్జెంట్ పౌడరు మనకి తక్కువ కాస్ట్లో ఎక్కడ వస్తుంది అనేది చెప్పాను. సో ఫస్ట్ మీరు ఇండియా మార్ట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇండియా మార్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డిటర్జెంట్ పౌడర్ అని చెప్పి మీరు టైప్ చేయండి. డిటర్జెంట్ పౌడర్ అని చెప్పి టైప్ చేస్తే ఇండియా మార్ట్లోకి వెళ్ళేసి డిటర్జెంట్ పౌడర్ లూజ్ అని చెప్పి టైప్ చేస్తే కనుక మీరు ఇక్కడ గమనించండి 20 రూపీస్కి ఉంది, తర్వాత 80 రూపీస్కి ఉంది, 25 రూపీస్కి మీకు పర్ కేజీ ఉంది,
ఇలాగ 35 రూపీస్కి మీకు లూజ్ అనేది దొరుకుతుంది అనమాట. ఇలాగ పౌచ్లో కూడా మీకు 35 రూపీస్కి డైరెక్ట్గా ఆల్రెడీ ఉన్న పౌచెస్లో మీకు 39 రూపీస్ కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇలా పౌచ్ లేకుండా మనకు వచ్చేసి గమనించండి ఒక 25 రూపీస్ మధ్యలో మీకు వస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేసి కొన్ని 500 గ్రామ్స్ 35 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా గమనించండి కొన్ని 125 రూపీస్ ఉంది. వైట్ డిటర్జెంట్ పౌడర్ 25 రూపీస్ అనేది ఉందన్నమాట. ఇలాగా మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇచ్చినారు, ఇక్కడ గమనించండి. ఈ కాంటాక్ట్ నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అయితే కనుక లూజు డిటర్జెంట్ పౌడర్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఇది వచ్చేసి 25 కేజెస్, 50 కేజెస్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనకి కేజీ 24 రూపీస్ పడుతుంది. అలాగే స్నో వాష్ డిటర్జెంట్ పౌడర్ ప్యాకింగ్ సైజ్ 1 కేజీ ప్యాకింగ్ టైపు ప్యాకెట్టు కిలోగ్రామ్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది అనమాట. స్నో వాష్ అండ్ కంపెనీ వాళ్ళు చెన్నై నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది కాస్ట్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు. 1000 కిలోగ్రామ్ మినిమం ఆర్డర్ తీసుకోవాలి అంటే మనకి 25,000 రూపీస్ పడుతుంది అనమాట. అలాగే 35 రూపీస్లో కూడా ఉంది లూజ్ డిటర్జెంట్ పౌడర్ ఫర్ లాండ్రీ పర్పస్ అని చెప్పేసి. ఇది మీకు వచ్చేసి ఇది వచ్చేసి 33 రూపీస్ ఉందనమాట కేజీ. ఇలాగా మీకు టోటల్గా ఆన్లైన్లోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. విత్ పౌచ్ ప్యాక్తో ఉండేటివి ఉన్నాయి, లూజ్ పౌడర్ ఉందనమాట. వీటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇది ఇందాక చెప్పినట్టుగా పౌచ్ ప్యాకింగ్ మిషన్ అనమాట. పౌచ్ ప్యాకింగ్ మిషన్స్ కావాలంటే కనుక ఇక్కడే సర్చ్ చేస్తే కనుక ఈ పౌచెస్ని ప్యాకింగ్ చేసే మిషనరీస్ మనకి దొరుకుతాయి అనమాట. ఇదిగోండి 1 లాక్లో ఉన్నాయి. అలాగే 1 లాక్లో ఉన్నాయి. అలాగే ఇంకా తక్కువ కాస్ట్లో కూడా మనకి ఉన్నాయన్నమాట. వీటిని మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని ఈ మిషనరీని అలాగే లూజ్ డిటర్జెంట్ పౌడర్ని ప్యాక్ చేసుకొని కనుక మీరు రెసిడెన్స్ నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా 1,50,000 నుంచి 2 లాక్స్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్ షాప్ అయినా తీసుకొని లైసెన్స్ తీసుకొని చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇవాళ తెలుసుకున్నారు డిటర్జెంట్ పౌడర్ బిజినెస్ని ఎట్లా చేయాలి అనేది మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.